విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఉదయం మర్రిపాలెం రైల్వే పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజాస్వామ్యానికి సోమవారం పండుగ రోజని, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆనంద్ కుమార్ కోరారు. విశాఖ పశ్చిమాలో ఉదయం నుంచి ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సాహంతో పోలింగ్ బూతుల వద్ద క్యూలు కట్టారు. ఎండను కూడా లెక్క చేయకుండా విశాఖ పశ్చిమ ప్రజలు తమ ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్ బూతుల వద్ద చేరుకుని బారులు తీరారు. సాయంత్రం 6 గంటలైనా క్యూ లైన్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గలేదు. సాయంత్రం 6 గంటలకి పోలింగ్ ముగిసే సమయానికి కూడా వందలాది మంది క్యూ కట్టడం విశేషం. విశాఖ పశ్చిమ ఓటర్లలో మార్పు కనిపించింది. ఈసారి అధిక శాతం ఓటర్లు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, మరోపక్క విశాఖ పశ్చిమలో వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు చూస్తూ ఉంటే, కూటమి టీడీపీ అభ్యర్థి ఘనబాబు కన్నా వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్కు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది. పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 70% ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ములగడ హౌసింగ్ కాలనీ అండాలమ్మ కాలేజ్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏపీ లోకల్ టీవీతో ఓటర్లు ఏం మాట్లాడారో చూద్దాం. పశ్చిమ నియోజకవర్గం ఉదయపూర్వక నమస్కారాలు. ఇంతవరకు ఆరైపోయినా సరే ఎంత జనాలు విపరీతంగా ఇంకా లైన్లో నుంచి ఉన్నారో, ఈ పట్టు ఖచ్చితంగా మార్పు వస్తుంది. నేను నేను దగ్గర 20 సంవత్సరాల నుంచి నేను పోలింగ్ సార్లు చూశాను, కానీ ఇంత ఈ చక్కగా ఎప్పుడు జరగలేదు. జరిగింది ఇంకా జనాలు అనుకున్నారు ఏంటంటే, ఇక్కడ ఉన్న వ్యక్తి ఆనంద్ కుమార్ గారు ఎటువంటి వ్యక్తి అంటే అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన సొంత నిధులతో అందరికీ చేశాడు కనుక ఈరోజు కూడా ఆనంద్ కుమార్ గారు అంచేత వైసీపీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా మేము ముందుకెళ్ళి చాలా గెలిపిస్తారు. ఈయన ఖచ్చితంగా ఆనంద్ కుమార్ విజయానికి ఎంతో కృషి చేశాం. ఇప్పుడు కూడా జనాలు ఆరైపోయిన జనాలు అలా లైన్లో నిలబడి ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరూ ఓటేసి ఆనంద్ కుమార్ని గెలిపించి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని మేము ఆశిస్తాం. నమస్కారండి, చాలా సంతోషం అండి. ఈరోజు ఈ ఎన్నికలకి అందరూ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి చాలా బాగా పోటీ చేస్తారు. ఓటు చేశారు నాకు మాకు అంత చాలా సంతోషం ఉంది. వైసీపీ వచ్చేసారు మా పక్క నమ్మకండి, సార్ ఎలాగైనా గెలుస్తారని మనస్ఫూర్తిగా అండి. ఈరోజు మాత్రం చాలా బాగా జరిగిందండి. జగన్ గారు వస్తారండి, మనకి మా నియోజకవర్గం మాత్రం ఆనంద్ బాబు గారు తప్పకుండా గెలుస్తారని ఆశిస్తామండి. మనకు గెలుస్తారండి. పశ్చిమలో ఈరోజు ముఖ్యంగా మా 50 తొమ్మిది పరిధిలో అన్ని బూత్లలో ప్రతి బూత్లో కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఓటర్లు అందరూ కూడా పరుగులెడుతూ ఈరోజు ఓటింగ్ సార్లు కూడా 65 నుంచి 70% వరకు కూడా ఇక్కడ పోల్ అవ్వడం జరుగుతుంది. మనందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వైసీపీ శ్రేణులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే మొట్టమొదటిసారి ఇక్కడ మార్పు ఏదైతే విశాఖ పశ్చిమలో మార్పు కోరుకున్నామో ఆ మార్పుకు అనుగుణంగా ఈరోజు కంప్లీట్గా విశాఖ పశ్చిమ అంతా కూడా అటు గోవాలపట్నం ప్రాంతం కానీ ఇటు పారిశ్రామిక ప్రాంతం కానీ మొత్తం అంతా కూడా వన్ సైడ్ గిరాగిరా తిరుగుతుంది ఫ్యాన్ అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తునే మరి చేసి ఆనంద్ కుమార్ గారిని అతిథి బడ్జెట్లో గెలిపించేసిగా ఈరోజు ఎన్నికలు సాగే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తాం.